రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సినిమా ఆపరేషన్ రావణ్ ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో వెంకట సత్య తెలుగు తమిళ భాషల్లో నిర్మించిన న్యూ ఇయర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో రాధికా శరత్కుమార్ కీలక పాత్ర పోషించారు సంకీర్తన విపిన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను తొలుత ఆగస్టు రెండున విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు అయితే ఇప్పుడు ఓ వారం ముందే అంటే జూలై ఇరవై ఆరున రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు ఇందులో చరణ్ రాజ్ తమిళ నటుడు విద్యాసాగర్ కూడా కీ రోల్స్ చేశారు ప్రముఖ నటుడు జగపతి బాబు చాలా విషయాల్లో నిర్మోహమాటంగా వ్యవహరిస్తుంటాడు తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వ్యక్తం చేస్తుంటాడు నేను జూదం ఒక వ్యసనం కోట్ల రూపాయలను క్యాసినోల్లో పోగొట్టుకున్నానని జగపతిబాబు తరచూ చెబుతుంటారు హీరోగా ఓ రేంజ్కు వెళ్ళిన ఆయన హఠాత్తుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు అంతేకాదు విలన్గా నటించి వివిధ భాషల్లో టాప్ రేంజ్ కు చేరుకున్నారు తిరిగి మళ్లీ భారీ రెమ్యూన్రేషన్ తీసుకోవడం మొదలెట్టారు క్యాసినోలకు తరచూ వెళ్లే బాబు అక్కడే దిగిన ఓ ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేస్తూ సిగ్గూ లేనివాడినని దిగులు పడ్ను మీరు చెబితే పడతాననే వ్యాఖ్య జతచేశాడు దీనిపై విభిన్నమైన స్పందనలు వస్తున్నాయి ఇదిలా ఉంటే జగపతి కీలక పాత్ర పోషిస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు పదిహేను రాబోతోంది ఈ సినిమా డబ్బింగ్ను ఇటీవలే బాబు మొదలుపెట్టారు ఆర్ మూవీతో యూనివర్సల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్ అతని మైనపు ప్రతిమను లండన్లోని మ్యాడమ్ తుస్వాస్ మ్యూజియంలో పెట్టబోతున్నారు విశేషమేమంటే రామ్ చరణ్తో పాటు అతని పెంపుడు కుక్క రైమ్ కూడా ఈ ప్రతిమలో చోటు చేసుకుంటోంది భార్య ఉపాసనతో కలిసి రామ్ చరణ్ ఎప్పుడు బయటకు వెళ్లినా రైమ్ను పదవి పట్టుకుని తీసుకెళ్తుంటాడు అందుకే వారిద్దరి మధ్య బంధాన్ని తెలియజేసే విధంగా రామ్ చరణ్ అతని చేతిలోని రైమ్తో సహా ఆ ప్రతిమను రూపొందిస్తున్నామని మేడం తుస్సాద్స్ నిర్వాహకులు తెలిపారు సముద్రాల రాఘవాచార్య ప్రవేశంతోనే తెలుగు సినిమా పాటకు ఓ వెలుగు వచ్చిందంటే అత్యోక్తి కాదు సముద్రాల సీనియర్గా పేరొందిన రాఘవాచార్య తెలుగు పాటకు సైతం కావ్యరూపం తీసుకువచ్చారు జూలై పంతొమ్మిదిన రాఘవాచార్య నూట ఇరవై రెండవ జయంతి తన పాటల్లో మాత్రా ఛందస్సును ప్రాస నియమాలను ప్రవేశపెట్టి భావితరాలకు ఓ బాటను వేశారు ఆ తరువాతి రచయితలందరూ ఆయన పంధాలోనే పయనించారు ముఖ్యంగా సముద్రాల కలం నుండి జాలువారిన భక్తిగీతాలు ఈనాటికీ జనాన్ని పొలకింపచేస్తూనే ఉన్నాయి రంగుల లవకుశలో సముద్రాల కేవలం మూడు పాటల్లోనే రామాయణాన్ని పొందుపరిచి అలరించిన తీరును సైతం ఎవరూ మరిచిపోలేరు చిత్రసీమలో సముద్రాల తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు గీత రచయితగా కథకునిగా నిర్మాతగా దర్శకునిగా అలరించారు ఆయన దర్శకత్వంలో వినాయక చవితి భక్తి రఘునాథ్ భబ్రువాహన మూడు పురాణ గాథలు తెరకెక్కాయి కడదాకా తనదైన రచనతో మురిపించిన సీనియర్ సముద్రాలను తెలుగువారు ఈనాటికీ స్మరిస్తూనే ఉండడం విశేషం